ఎన్నో ఏళ్లుగా భీమిలి పరిసర ప్రాంతాల్లో పిల్లలకు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇస్తూ ఎన్నో పథకాలు పొందుతూ విద్యార్థులను మానసిక ఒత్తిడి నుండి దూరం చేస్తూ వారి తల్లిదండ్రులకు ఊరికి మంచి పేరు తెస్తున్న భీమిలి ద్రోణాచార్యుడు రెమో యాదవ్ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కురుపాం నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజు అన్నారు. ఈ నెల 16వ తారీఖున మధురవాడలో నిర్వహించిన ఏపీ ఓపెన్ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్ 2022 పోటీల్లో రెమో యాదవ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఇంతకుముందు రెమో యాదవ్ దగ్గర శిక్షణ పొంది బ్లాక్ బెల్ట్గా రూపాంతరం చెందిన పి రమణ, కె రాంబాబులు ఈ పోటీలో పాల్గొన్న విద్యార్థులకు ప్రాతినిధ్యం వహించారు. వివిధ విభాగాల్లో పతకాలు సాధించారు. అందులో గోల్డ్ 31, సిల్వర్ 10, బ్రాంజ్ 8 ఉన్నాయని కోచ్ రెమో యాదవ్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గంటా నూకరాజు చేతుల మీదుగా గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లల్లో ఆత్మస్థైర్యం వృద్ధి చెంది ఇంకా భవిష్యత్తులో ఉన్నతమైన రంగాల్లో రాణించడానికి ఇలాంటి క్రీడలు దోహదపడతాయని అన్నారు. అంతేకాకుండా బాక్సింగ్, కరాటే వంటి వాటిలో అత్యున్నత ప్రావీణ్యం పొందిన వారికి భవిష్యత్తులో అనేక రంగాల్లో స్థిరపడే అవకాశం ఉందని గంటా నూకరాజు అన్నారు. పిల్లల్లో అత్యధిక ప్రతిభను కనబర్చి అనుకూలమైన సమయాల్లో తనదైన శైలిలో కోచింగ్ ఇస్తున్న నా సోదరులు రెమో యాదవ్ మరియు వారి శిష్య బృందానికి నా యొక్క అభినందనలు అని గంటా నూకరాజు అన్నారు. సార్ సార్ అది బ్రాంజ్ అండి, సిల్వర్ డబ్బులు చూడు ఈ ఫోన్ ఇవ్వండి. వచ్చి కట్టా కానీ ఢిల్లీ కానీ వచ్చి ఎవరైనా ఉన్నారా? సన్మానం జరుగుతుంది, గతికి పెట్టుకో, ఇలా పెట్టుకో. ఏ నానా అతి కలిగింది పెట్టు. జయించి మీ అందరికీ తెరపీలు కూడా ఏ రోజు ఆ రోజు మీకు ప్రాక్టీస్ చెప్పడం అనేది చాలా కఠినమైన నిర్ణయం. మీరందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేసి ఈరోజు మెడల్ సంపాదించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అలాగే ఏదైతే ఈ కరాటే ఛాంపియన్షిప్ ఉందో దాంట్లో అతను భాగస్వామి కావటం, అలాగే కమిటీ సభ్యులందరూ కూడా ఎప్పటికప్పుడు మీ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం, మన భీమిలీలోకి ఈ మెడల్స్ తేవడానికి గర్వంగా చెప్పుకోవటానికి రమో యాదవ్ కానీ, వరహాలు కానీ, అలాగే శ్రీనాథ్ కానీ, త్రినాథ్ కానీ, ఇక్కడ కష్టపడిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉన్న టైంలో మనం
ప్రాక్టీస్ చేయటం, మీ తల్లిదండ్రులు కూడా అభినందించాలి. ఎందుకంటే పిల్లల్ని అందరినీ కూడా ఇక్కడ పంపించి రామోయేదో దగ్గర శిక్షణ పొందుతున్నటువంటి మీ తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే క్రీడ అనేది అభివృద్ధి కష్టంతో కూడుకున్న క్రీడ. ఆ క్రీడను అధిగమించాలంటే సమస్య కొడుకున్నటువంటి శరీర అవయాలన్నింటికి కూడా శ్రమ కలుగుతుంది. ఆ శ్రమతో పాటు మీరు స్కూల్కి వెళ్ళి అక్కడ కూడా విద్యను సంబోధించాలి. ఈ రెండు ఈక్వల్గా చేసుకున్నటువంటి మీ అందరికి కూడా ప్రత్యేక గౌరవం తెలియజేస్తూ ఇంకా మంచి మెడల్స్ పొందాలని, ఇంకా రాబోయే రోజుల్లో మన జాతీయ స్థాయిలో కూడా మన వీటి కొనడానికి మంచి పేరు తీసుకురావాలని మీ అందరినీ కూడా అభినందిస్తూ, ఈరోజు మనం చూసాం సీడ్ ఇక్కడ పడాలి. ఈ భీమినిపట్నంలో నేను ఇది రెండోసారి మీ దగ్గర రావడం నాకే గర్వకారణంగా ఉంది. ఎందుకంటే మనం చెప్పుకోవడానికి భీమినిపట్నంలో ఒక మంచి టీం ఉంది, కరాటే టీము. దానికి కోచ్గా యాదవ్, రమో యాదవ్ ఈరోజు మనకు ఉన్నాడనే సంకల్ప బలం చాలా గొప్పది. కాబట్టి ఇంకా మీ ఫ్రెండ్స్ని అందరినీ కూడా చేర్పించి ఈ టీంని ఇంకా స్ట్రాంగ్ టీంగా తయారు చేయవలసిందిగా మీ అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.